చూస్తున్నావా? చూసాను. ఏం చూసావు? ఏం కావాలి నీకు అది అడుగు. ఏం చూసావు అంటే బాగానే ఉంది. సీజన్ 8 లో నీకు ఏమనిపిస్తుంది? ఈ సీజన్ 8 ఫస్ట్ స్టార్టింగ్ లో కొంచెం స్లోగా మొదలైంది. ఇప్పుడు వచ్చేసరికి కొంచెం అంతా గేమ్ మీద ఇంట్రెస్ట్ పుట్టేలా ఉంది. కాబట్టి ఈ సీజన్ 8 లో నాకు తెలిసి మీరు అడగండి. అంటే ఇప్పుడు ఉన్నాడు చాలా మంది ఉన్నాడు మనిషి ఖచ్చితంగా. అంటే ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే 7 చూసినంత కూడా ఏటీఎం లేదు, చూడబుద్ధి అవ్వట్లేదు, మాకు డేటా బొక్క కరెంట్ బొక్క అనుకునేసి అయింది. ఇంకా కంగారు ఎందుకు ఆల్రెడీ? అంటే జనాలు ఏమంటున్నారంటే అన్నం ఉడకతే మొత్తం చేపెట్టి చూడరు కదా, ఒక మెతుకు పట్టుకుంటే సరిపోద్ది, 2 రోజులకి తెలిసిపోతుంది మాకు అంటున్నారు. దాన్ని బట్టి మీరు ఏమంటారు? ఏది భయ్య, ఇంకా మొదలైంది. ఏది మణికంట గేమ్ ఎలా ఉంది? మణికంట గేమ్ అయితే ఆయనకి ఫస్ట్ డే నుంచే సింపతి మొదలైంది. అర్థమైందా? ఏంటంటే బిగ్ బాస్ లో ఆయన ఒక ఇప్పుడు ఎలా అంటే అమర్దీప్ రేంజ్ లోకి ఊహించుకుంటున్నాడు. బోలే రైతు బిడ్డ, అవును మన పలవ ప్రశాంత్ కేటగిరీలోకి వెళ్దామని చూస్తున్నాడు. కాకపోతే మనస్తత్వం ఉంది, ఆ మనస్తత్వం నుంచి బయటకు రావాలి ఫస్ట్. చిన్నపిల్లడు మనస్తత్వం అంటే ఇప్పుడు ఆదిత్య హోమ్ కి ఈయనకి చిన్న క్లాస్ జరిగింది. క్లాస్ జరిగినప్పుడు సారీ కోరాడు ఆయన. కోరినప్పుడు ఈయన యాక్సెప్ట్ చేయట్లేదు, నాకు అవసరం అన్ని సార్లు నన్ను అడగొద్దు అంటున్నాడు. అనిల్ రావుపూడి గారు వచ్చినప్పుడు కూడా మీరు ఎవరు ఫ్యాన్ అంటే నేను నాకే ఫ్యాన్ అని ఒక ట్రోల్ చేయడం, అది ఆ ప్రాంక్ చేయడమే అతను ప్లస్ అయింది. యాక్చువల్గా ఇప్పుడు ఆడియన్స్ లోకి బజ్ వచ్చిందంటే మణికంటకి ఆ ప్రాంక్ వల్లే. దాన్ని మనవుడు యూటిలైజ్ చేసుకోవాలి. యూటిలైజ్ చేసుకోకపోతే ఇంకా చేసేది ఏం లేదు. సోనియా ఎలా ఆడుతుంది, బేబక్ ఎలా ఆడుతుంది? సోనియా మట్టికి చాలా ప్రతి దాంట్లోనూ క్వశ్చనింగ్ రేస్ చేస్తుంది. ఆర్జీబీ ఆర్జీబీ కేటగిరీ కదా ఆవిడ, ఆర్జీబీ బ్లెస్సింగ్స్ తో వచ్చింది బిగ్ బాస్ హౌస్ లోకి. కప్పు కొట్టుకొచ్చామన్నాడు అని ముందు నుంచే మొదలెట్టేసింది ఫైర్. ఈ ఫైర్ రతిక ఎగ్జాక్ట్లీ. ఇంకా నిఖిల్ గేమ్ అయితే కొంచెం అగ్రెసివ్గా ఉంది. అతను ఫస్ట్ పట్టుకో వదలకుండా గేమ్లో కొట్టాడు. కొట్టి ఫస్ట్ చీప్ కింద సెలెక్ట్ అయిపోయాడు, సెకండ్ నైనిక. వీళ్ళిద్దరూ డిస్కషన్ కోసం బిగ్ బాస్ ఒక పొల్ల పెట్టాడు కదా, ఆ పొల్ల అయితే కొద్దిగా ఇంట్రెస్టింగ్గానే ఉంది. నిన్న గేమ్ షోలో వీళ్ళు ఎంచుకున్న విధానం నువ్వు ఎందుకు దాని శేఖర్ భాషకి ఇక నబీల్కి అయితే కోపం వచ్చింది. అలా ఇండైరెక్ట్గా చెప్పేశారు మాకు వద్దు, ఆమె మాకు వద్దు, యష్మిని మేము ఎంచుకోవడం మీకు ఇష్టపడలేదు అని ఇండైరెక్ట్గా చెప్పేశారు. ఎప్పుడూ మాట్లాడిన మనం ఇష్టప్రియ మట్టికి మధ్యలో వచ్చి అసలు ఆమెకి అసలు ఆమెకున్న క్యాపబిలిటీకి ఆమె యాంకరు ఎంత యాక్టివ్గా ఉండాలి, హైపర్గా ఉండాలి, అసలు ఈ సీజన్కి ప్లస్ అవ్వాలి ఆమె. లాస్ట్ సీజన్ నుంచి వినపడుతుంది ఆమె పేరు. కాబట్టి ఈ సీజన్లో ఏం మాట్లాడతా, ఏం పర్ఫార్మెన్స్ అయితే ఏం లేదు. కంటెస్టెంట్ కింద వేస్ట్ విష్ణుప్రియ డొల్ల నువ్వు కాదులే. విష్ణుప్రియకి అయితే ఇప్పుడు దాకా ఏం లేదు, ఆట గేమ్ తీరు కానీ మాట్లాడే తీరు కానీ ఏం అనిపించట్లేదు నాకు. ఫస్ట్ వీక్ లో ఎవరు నాకు తెలిసి కొంచెం ఎలిమినేషన్ ఛాంబర్ లో ఇప్పుడు చూసారా ప్రోమో చూశాను, కిరాక్ సీత మన నిఖిల్ అగ్రెసివ్ గా అయితే బిహేవ్ చేస్తున్నారు. దీనికి కారణం ఏంటనేది ఇప్పుడు చూడాలి. ఫస్ట్ వీక్